హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే నేను ఒక మూవీ చూసి వచ్చానమాట, మ్యాడ్ మూవీ. అయితే నిన్న వెళ్ళాల్సింది కానీ నిన్న కొంచెం పని ఉండి వెళ్ళలేకపోయాను అనమాట. అయితే 6వ తారీఖున ఇది రిలీజ్ అయింది. అయితే మూవీ అయితే ఏదో చిన్న మూవీ కదా, ఏదో అలా ఆడుద్ది అనుకున్నా, కానీ మూవీ అయితే సూపర్ అనమాట. ఇప్పటికీ ఇది 2వ రోజు. 2వ రోజు కూడా మూవీకి అయితే జనాలు ఏమాత్రం తగ్గలేదు, బాగానే వస్తున్నారు. అయితే సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద మూవీస్ కన్నా, కోట్లు పెట్టి తీసే మూవీల కన్నా ఈ చిన్న చిన్న మూవీలు ఎందుకు హిట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా దీంట్లో అయితే కంటెంట్ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మొత్తం అలా నడిచిపోయింది అనమాట. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ కామెడీ, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ కూడా బీభత్సం అనమాట. స్టోరీ ఉంటుంది, అలాగే కామెడీ ఉంటుంది. నెక్స్ట్ మన ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ సిచ్యువేషన్ జరిగాయి అన్నట్టే ఉంటుంది. మూవీ అయితే సూపర్ అనమాట. ఇంకా మనకు బాగా నచ్చింది ఏంటంటే కామెడీ యాంగిల్ అక్కడక్కడ కొన్ని మనకు కనెక్ట్ అవుతాయి అనమాట. అరే ఇది మన అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటివాడు ఒకడు ఉన్నాడు, అరే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటివాడు ఒకడు ఉన్నాడు అనేది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గ్యాంగ్లో ఒకడు ఫ్రాంక్ చేసేటోడు, ప్రతి గ్యాంగ్లో ఒకడు చిల్లరగా తిరిగేటోడు ఇలా ఉంటారు. బాగుంది, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా బాగుంది. తర్వాత వచ్చేసి సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే అమ్మాయిలు అంటే హీరోయిన్స్ కూడా అందరూ బాగానే ఉన్నారు, చూడొచ్చు. ఏ ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగాలేదు అన్నట్టు కాకుండా అందరూ బాగున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కామెడీ ఒకరి గురించి అని చెప్పలేము, అందరూ ఇంకా అందరూ కామెడీ యాంగిల్లోనే ఉన్నారు. ఎవరు కామెడీ చేసినా కూడా చూడాలనిపించేలా ఉన్నారనమాట. అలాగని చెప్పేసి వీళ్ళందరూ కామెడీ క్యారెక్టర్కే పనిచేస్తారని కాదు, హీరో మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మూవీ అయితే నవ్వుకోలేమన్నమాట. అలాగే కంటెంట్ లేదని కాదు, ఓన్లీ జోక్స్ ఉంటే అసలు చూడబుద్ది కాదు. ఎనీ టైం అదే ఉంటే బాగుండదు. స్టోరీ వచ్చేసి అంతా బాయ్స్ హాస్టల్లో జరుగుతుంది అనమాట, ఇంకేం లేదు. ఇక్కడ కాలేజు, ఇక్కడ హాస్టల్, ఈ రెండింటి మధ్యనే స్టోరీ ఉంటుంది. అలాగని చెప్పేసి స్టోరీ మరీ బాయ్స్ కదా అని చెప్పేసి లేడీస్ వాళ్ళు వెళ్ళకూడదని ఏం లేదు, ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమాని అయితే చూడొచ్చు. మరీ అంత డబుల్ మీనింగ్ డైలాగ్లు అంత గట్టిగా ఏం లేవు, మన రొటీన్గా ఉండే డైలాగ్సే ఉంటాయి. రొటీన్గా ఇంటానే ఉంటాం మనం, అలాంటి డైలాగ్సే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సినిమా అయితే అందరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధ ఉన్నా కూడా మర్చిపోయే సినిమా అనమాట. సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగుంది. అంటే మొన్న రీసెంట్గా ఒక బేబీ మూవీ వచ్చింది కదా, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బెస్ట్. దీంట్లో అయితే ఇది కూడా అంత కిక్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద మూవీలు ఎందుకంటే ఫ్లాప్ అవుతున్నాయో నాకైతే తెలియట్లేదు. ఈ చిన్న చిన్న మూవీలు ఎందుకంటే ఒక్క సాంగ్ తీయడానికి పెద్ద మూవీలకి ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఆస్ట్రేలియా, అమెరికా, ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం తిరిగి ఒక్క సాంగ్కి వచ్చేసి ఒక కోట్లు అయితే ఖర్చు పెడతారు అన్నమాట. దీంట్లోకైతే లక్షల్లో కూడా అవ్వదు నాకు తెలిసి, బహుశా అయి ఉండొచ్చు కానీ నాకు తెలిసి అయితే అంత అయి ఉండదేమో అనుకుంటున్నాను. నిజంగా మూవీ అయితే సింపుల్గా తీశారు, కలెక్షన్లు ఎక్కువ వస్తాయి ఈజీగా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.